అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ వీడియో ద్వారా కలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందు మా ప్రియ తండ్రి, నాయన మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నాయన మీ యొక్క కృపను బట్టి మా సహోదరులందరితో ఈ వీడియో ద్వారా వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని, నాయన ఈ తరగతిని కండక్ట్ చేసే అవకాశాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. నాయన వింటున్న వారందరూ కూడా మీ యొక్క కృప చొప్పున నాయన ఆసక్తిని కలిగి వారి వాక్యాన్ని వినేలాగా సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా చెప్తున్న నన్ను కూడా దీవించండి. నాయన చెప్పబోతున్న అంశాన్ని ఉన్నది ఉన్నట్లుగా చక్కగా వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగే జ్ఞానాన్ని దయచేయండి. నా నోరు కాదు తండ్రి, మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆదరించే అంతవరకు మీ యొక్క నామ మహిమార్థమే జరిగించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గడిచిన ఒక 3 వారాలుగా మనం కొన్ని ఒక సిరీస్ ఆఫ్ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. విశ్వాసము వినుడితో ప్రారంభమవుతుంది అనే అంశాన్ని మనం రోమిలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని మూలమైన వచనంగా మనం తీసుకొని అక్కడి నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ మాటని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ముందుగా చెప్పినట్లు క్రైస్తవ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉంచడానికి దేవుడు సంకల్పించాడు. అవి శాశ్వతమైనవి. అలాంటి ఆశీర్వాదాలను ఇవ్వడానికి దేవుడు సంకల్పించుండగా ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకునేటట్లు చేసేది ఏంటి అని అంటే మన విశ్వాసమే. విశ్వాసం వలన పాపక్షమాపణ పొందగలుగుతావు, రక్షణ పొందగలుగుతావు, దేవుడు కుమారుడు అని పిలువబడతావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించేటట్లుగా చేస్తుంది విశ్వాసం. దేవుడికి ఇష్టడై ఉండేటట్లుగా చేస్తుంది. నీవు యేసుక్రీస్తు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు అయితే నీవు యేసుక్రీస్తు ఎదుట మెప్పును ఘనతను పొందేటట్లుగా నిన్ను నిలబెడుతుంది. విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని పౌలు చెప్పిన విధంగా నీ కొరకు విశ్వాసం నీతి కిరీటాన్ని సంపాదించగలుగుతుంది, ఆత్మచేత ముద్రింపబడేటట్లుగా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి అనే దాన్ని మనం ఒక చిన్న పట్టిక ద్వారా మనం నేర్చుకున్నాం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది అదృశ్యమైన దానికి రుజువు అనే విషయాన్ని మనం హెబ్రీయుల రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఆ వచనాన్ని బేస్ చేసుకొని దానికి నోవాహు జీవితాన్ని మనం ఆధారంగా తీసుకొని విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. విశ్వాసం వల్ల కలిగే ఆశీర్వాదాలు అర్థమయ్యాయి, విశ్వాసం అంటే ఏంటో అర్థమైంది. అయితే నేను ఒక మాటతో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఆశీర్వాదాలు పొందుకోకుండా మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళమైతే బుద్ధిహీనులుగా మనం పరిగణింపబడతాం. వినటం వలన విశ్వాసం వస్తుంది అనే విషయాన్ని నేను మీకు ఇవాళ చెప్తాను. విశ్వాసం అనేది వినుటతో ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. వినుట అనేది దేని గురించి వినుట, లేకపోతే ఎలాంటి సంగతులను వినడం వల్ల విశ్వాసం పుడుతుంది అనే విషయాన్ని కొంచెం సేపు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వినటం అనే ఒక లక్షణం ద్వారా ఒక పట్టణం రక్షింపబడింది. ఏ పట్టణం? నీనివే పట్టణం. వినటం అనే ఒక లక్షణం ద్వారా ఒక కుటుంబం రక్షింపబడింది. ఏ కుటుంబం? లూదియా కుటుంబం. ఇలాగూ మనం చూసినట్లయితే అనేకమైన చోట్ల రక్షణ కలిగించేది లేకపోతే విశ్వాసాన్ని పుట్టించేది ఏంటి అని అంటే వినుట. ఆ మాటని మనం చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడే తన లేఖనాల్లో తెలియజేస్తున్నాడు వినుట వలన విశ్వాసం కలుగును అని. అయితే ఏమింటే విశ్వాసం కలుగుతుంది? ఏది పడితే అది వింటే కలిగే విశ్వాసం దేవుని చేత అంగీకరించబడుతుందా? అంగీకరించబడదు. గమనించండి, వినటం అనేది నిజానికి కొంత కష్టమైన పనే. నాకు స్కూల్లో చెప్పేవారు ఏంటంటే వినటం అనేది చెప్పడం కన్నా కష్టమైన పని అంట. అంటే చెప్పేవాడి యొక్క బ్రెయిన్ లేకపోతే మెదడు 25% మాత్రమే పనిచేస్తే వినేవాడి యొక్క ఆలోచన లేకపోతే అతని యొక్క మెదడు 70% పనిచేయాల్సి వస్తుందంట. కాబట్టి వినటమే కష్టమైన పని. వినుట వల్ల విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం అనేది ఏది పడితే అది వింటే రాదు అనే విషయాన్ని లేఖనాలు చక్కగా చెప్తున్నాయి. ఒకసారి మనం లేఖనాలను చూద్దాం.
కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2:1-5 నేను ఒకసారి చదువుతాను, వినండి. సహోదరులారా, నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ అద్దనుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించితిని. గమనించండి, పౌలు కొరింథీయులకు పత్రికను రాస్తూ తెలియజేస్తున్న మాటను చెప్తున్నాడు. ఆయన కొరింథీ అనే పట్టణంలో చేసిన పరిచర్యను గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, నేను మీ మధ్యనున్నప్పుడు, నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. తీయని మాటలతో నేను మీకు వాక్యాన్ని చెప్పలేదు. నేను నా సొంత కబుర్లు ఏం చెప్పలేదు. నేను మరి ఏం చెప్పాను అంటే, యేసుక్రీస్తును తప్ప, అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నీ మీ మధ్య ఎరగలేదు అని చెప్తున్నాడు పౌలు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్తే ఎవరు వింటారండి, ఆసక్తిగా ఉండదేమో, బోర్ కొడతదేమో అని. పౌలు ఏం చెప్తున్నాడు అంటే, వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని తీయని మాటలతో గాని దేనితోనూ వారికి వాక్యాన్ని వివరించలేదంటండి. కేవలం ఏం చెప్పాడు అంటే, యేసుక్రీస్తుని వివరించాడంట. సిలువైబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని చెప్పలేదు. ఎందుకునంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని చెప్పి నేను ఆ విధంగా చెప్పాను అని చెప్తున్నాడు. పౌలు చెప్పిన మాట మనం గమనించాం. వినటం వల్ల విశ్వాసం కలుగును, మంచిదే. ఏం వింటే విశ్వాసం కలుగుతుంది? కథలు వింటే విశ్వాసం కలుగుతుందా? బ్రదర్ చెప్పే సాక్ష్యం వింటే విశ్వాసం కలుగుతుందా? పౌలు అయితే ఏం చెప్తున్నాడు అంటే, మీరు గమనించండి, పౌలు దగ్గర ఎక్కువ స్టోరీలు ఉంటాయండి, మన దగ్గర ఎక్కువ స్టోరీలు ఉంటాయండి. ఆయన ఖండాలు తిరిగినోడు, ఆయన అనేకమైన దేశాలను సందర్శించినోడు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ యేసుక్రీస్తుని తప్ప, సిలువేయబడిన యేసుక్రీస్తుని తప్ప నేను మరి దేన్ని మీ మధ్య ప్రకటించలేదు అని చెప్పేశాడు. తర్వాత మరొక అపోస్తలుడు చెప్తున్న మాటను విన్నాం. అపోస్తలుడైన పేతురు తను రాసిన 2:16 చదువుతున్నాడు. ఒకసారి చూడండి, యాలేనుగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడిగా పిలువబడిన పేతురు చెప్తున్న మాటలను మీరు గమనించండి. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి యేసుక్రీస్తు యొక్క శక్తిని కానీ రాకడ్ని కానీ మేము మీకు తెలియజేయలేదు. గమనించండి, మన దగ్గర ఎక్కువ కథలు ఉంటాయా, లేకపోతే చెప్పుకోవడానికి విషయాలు ఉంటాయా? అపోస్తలుల దగ్గర ఎక్కువ ఉంటాయండి. అపోస్తలు చూచిన సంగతులు మనం ఏమి చూడలేదండి. వారి కన్నులు ధన్యమైనవి. వాళ్ళు ఎలాంటి సంగతులు చూచారు అని అంటే, ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు పేతురు ఎలాంటి సంగతులను చూచాడో ఒకసారి చెప్తున్నాడు చూడండి. 17:1 ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను అని శబ్దము మహాదివ్యమైన దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అని దేవుని వలన ఘనతయు మహిమను ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. అపొస్తలుడైన పేతురు ఒక మహత్యాన్ని ఏదో కన్నులారా చూచాడంట. ఆ మహత్యం ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను అని ఆకాశం నుంచి శబ్దాన్ని రావడం ఆయన విన్నాడంట. ఆ కొండ మీద ఆయన ఉన్నాడంట. ఏంటి ఆ సందర్భం అని అంటే, యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు ఏలియా మోషే ఇద్దరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ మీద రూపాంతరం చెందాడండి యేసుక్రీస్తు వారు. ఆ రూపాంతరం చెందినప్పుడు వారి వస్త్రాలు దగ్గదగ్గ మెరిసిపోతున్న ఏ చాకలయు ఉత్కలైనంత తెల్లగా వారి వస్త్రాలు మారిపోయాయి అంటండి. మోషేని చూశాడంటండి, ఏలియాని చూశాడంటండి. అప్పుడు తొందరలో పేతురు ఒక మాట కూడా అన్నాడు, నేను మీ ముగ్గురికి ఇక్కడ పర్ణశాల కట్టేనా అని చెప్పి. అలాంటి మహత్యాన్ని ఒకవేళ నేను చూసినట్లయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తాను. ఇంకా ఎందుకునంటే, అంతటి మహత్యాన్ని కన్నులారా చూచాను కాబట్టి. కానీ పేతురు తన పత్రికల్లో ఎక్కడ తెలియజేయలేదు. కేవలం అది తెలియజేసింది కూడా ఎందుకోసం అంటే, ఓ మాట చెప్తున్నాడు చూడండి. 19:
ఇంత ఇంత నేను కనులారా చూచాను అని చెప్పి అయితే ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది నేను కొండ మీద చూసిన నేను కొండ మీద చూసిన దర్శనం కన్నా గొప్పది ఒకటి ఉంది అదేంటంటే ప్రవచన వాక్యం అంటే దేవుని వాక్యం అది ఎలాంటిదంట తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోటను వెలిగించిన వెలిగించే దీపమైనట్టు దానియందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు వినుట వల్ల విశ్వాసం కలుగును మీరు ఏదేదో కథలు వింటే విశ్వాసం మాత్రం అది మీకు కలగదు అది మీకు మేలు కాదు మరి దేంట్లో మీరు విశ్వాసం ఉంచాలి అంటే పేతురు చెప్తున్నాడు అయ్యా నేను చెప్పాలని అనుకుంటే బోల్డ్ అని దర్శనాలు ఉన్నాయి బోల్డ్ అని చమత్కారంతో కల్పించిన కథలు నేను చెప్పగలను కానీ నేను మీకు అలా చెప్పలేదు నేను యేసుక్రీస్తు శక్తిని రాకని నేను మీకు అలా తెలియజేయలేదు ఎందుకంటే ఎంతకంటే అంటే దర్శనాల కంటే శక్తివంతమైన ప్రవచనం మనకు ఒకటి ఉంది దేవుని వాక్యం అది తెల్లవారి వేకు చుక్క ఉదయించినట్లుగా మీ హృదయాల్లో ఉదయిస్తుంది దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు అని చెప్తున్నాడు ఒకరు ఊహించి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు కానీ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే మనుషులు దేవుడి మూలంగా పలికారంట అలాంటి ప్రవచనాలు అంటే అలాంటి లేఖనం ఇప్పుడు దేవుడు మన చేతుల్లో ఉంచాడు ఇప్పుడు రోగులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుంది అంటే కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును అయితే రోజు మనం మన నిజ జీవితంలో చాలా సార్లు గమనిస్తుంటాం ఇవే నేను కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా పడుకుని పోతున్నప్పుడు ఒక చిన్న కథ చెప్తాను అక్కడ మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనల్ని యాక్టివేట్ చేస్తుంది కానీ కథే వాక్యం అయిపోకూడదు ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు అని అంటే కథ మాత్రమే చెప్తున్నారు ఒకవేళ అలాంటి నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే విమర్శించడానికి కాదు కానీ ఒకవేళ అలాంటి వ్యసనం అలాంటి అలవాటు ఏదైనా నాలో ఉంటే నేను అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకోసమే నేను ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను నేను చాలాసార్లు ఈ ఫేస్బుక్లో కొంతమందిని చూస్తున్నాను అంటే పేరు పొందిన ప్రీచర్లు అని పిలువబడే వాళ్ళందరినీ అంటే ఎక్కువ మంది ఫాలో అయ్యే ప్రీచర్లని నేను ఒకసారి గమనిస్తుంటాను ఏమో వాళ్ళు అంతమంది ఫాలో అవుతున్నారు అని అంటే అంతమంది అతను అనుసరిస్తున్నారు అని అంటే ఎంతో కొంత గొప్ప వాక్యమే చెప్తున్నాడు అని చెప్పి ఆయన ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ప్రసంగం ఏం చేయట్లేదని నిజానికి వాళ్ళు ఒక చిన్న కథ ఏదో చెప్తున్నారు అది భౌతిక సంబంధమైన లోకంలో జరిగిన ఒక చిన్న కథ అని చెప్పి ఆ కథ ద్వారా ఆ 45 నిమిషాల పాటు వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఆ ప్రీచర్ గురించి నాకేం ఆశ్చర్యం అనిపించలేదు అయితే ఎంతమందికి వాక్యం నచ్చట్లేదు కేవలం కథే నచ్చుతుంది అందుకే అనుసరిస్తున్నారు ఈరోజు దేవరపల్లి క్రీస్తు సంఘం ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్న మాట ఏమిటంటే వినుట వల్ల విశ్వాసం కలుగును ఏది పడితే అది వింటే అప్పుడు కూడా విశ్వాసం కలుగుతుంది అతను చెప్పిన మాటల మీద కానీ ఆ విశ్వాసం మాత్రం నిన్ను రక్షించదు ఏ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అని అంటే క్రీస్తును గూర్చిన అంటే క్రీస్తును గూర్చిన మాట వల్ల వచ్చిన విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అంతే తప్ప క్రీస్తును గూర్చిన మాట వల్ల కాకుండా మరికేదైనా వాక్చాతుర్యం వల్ల కానీ జ్ఞానాతిశయంతో కానీ తీయని మాటలతో కానీ చమత్కారంగా కల్పింపబడిన కథల వల్ల కానీ ఏర్పడిన విశ్వాసం నిన్ను దేవుడు కలుగు చేసే ఆశీర్వాదాలను పొందుకునేటట్లుగా చేయదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను ఈ అంశంలో మనం కొంచెం ముందుకు వెళ్దాం తెస్సలోనికులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి అంటే వినుట వలన విశ్వాసం కలుగును ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసం కలిగితే అది నీలో ఉండి ఏం చేస్తుంది అని అంటే అలాంటి విశ్వాసం నీలో ఉండి ఏం చేస్తుంది అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి నేను చదువుతున్నాను ఆ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతుంది గనుక మేమును మానక దేవుడు కృతజ్ఞతలు చెల్లించున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అంటే ఇలా వాక్యం వలన వచ్చిన విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అంటాడు సరే యాకోబు చెప్తున్న మాటని మనం ఈరోజు చూద్దాం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతుండగా మీరు అందరూ వినాలని కోరుకుంటున్నాను నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను మూడు విషయాలు చెప్పాడు
వినుటకు వేగిరు పడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. గమనించండి, ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. లేకపోతే ఈ విషయాల్లో ఒకటేమో వేగిరు పడమని చెప్తుంది, రెండేమో నిదానించమని చెప్తుంది. అయితే ఎగ్జాక్ట్గా మనం ఆపోజిట్లో కలిగి ఉన్నాం. అంటే ఉదాహరణకు నన్నే తీసుకోండి, నేను వినటానికి నెమ్మదిగా ఉంటాను, మాట్లాడడానికి కోపపడడానికి వేగిరు పడతాను. మీలో మీరు స్వపరీక్ష చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వినటానికి వేగిరు పడడానికి వేగిరు పడమని, మాట్లాడడానికి కోపించడానికి నిదానించమని వాక్యం చెప్తుంటే మనం దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నాం. ఏంటంటే కోపించడానికి మాట్లాడడానికి వేగిరు పడుతున్నాం, వినటానికి నిర్లక్ష్యం చూపిస్తున్నాం. అప్పుడు మీలో చాలామంది వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం నవ్వుకుంటారు, నిజమే నేను కూడా అలాగే ఉన్నాను అని. అయితే ఇది నవ్వాల్సిన సందర్భం కాదు. నేను మీకు మాట చెప్తాను, ఏంటంటే దేవుని వాక్యము ఎలా ఉంది, మీరు ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అని. అది నవ్వుకోవలసిందా లేకపోతే నువ్వు సీరియస్గా ఆలోచించాల్సిందా? అది నవ్వుకోవాల్సిన విషయం కాదు, నిన్ను నువ్వు హెచ్చరించుకోవాల్సిన విషయం. అదేంటంటే ఎగ్జాక్ట్ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, యాకోబు చెప్తున్నాడు వినుటకు వేగిరు పడుము అని. అయితే యేసుక్రీస్తు వారు కూడా వినుటిని గురించి చెప్తున్నారు. వినుటి గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటను ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11:15 నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. యేసుక్రీస్తు వారు అనేకమైన సందర్భాల్లో ఎక్కువ మాట్లాడిన మాట ఇది. అంటే మనం చిన్నప్పుడు పద్యాలు చదువుకునేటప్పుడు ఆ పద్యాల్లో చివరి లైన్ ఉంటుంది, అంటే అది సిగ్నేచర్ లాగా. అలాగే యేసుక్రీస్తు వారు ఎక్కువ సిగ్నేచర్ లాగా ఈ మాటను వాడారు. యాక్చువల్గా సిగ్నేచర్ ఎందుకు వాడతారు అని అంటే వారి యొక్క ప్రత్యేకతను తెలియపరచుకోవడం కోసం. కానీ యేసుక్రీస్తు ఈ సిగ్నేచర్ వాడింది ప్రత్యేకతను తెలియజేసుకోవడం కోసం కాదు, వినుటను గూర్చిన విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం. ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేసేవారు. ఆ ప్రాముఖ్యమైన విషయం తెలియజేసినప్పుడు ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అని. యాక్చువల్గా సాధారణంగా ప్రతి మనిషి చెవులు కళ్ళు కలిగి ఉంటాడు, అది సాధారణం. ఎప్పుడైనా ఎవరిని చెవులు లేకుండా ఉన్నారనుకోండి, అది అసాధారణం. అంతేనే కదండి, అది అసాధారణమైన విషయం. యేసుక్రీస్తు దగ్గర సాధారణమైన ప్రజలే ఉన్నారు, అంటే వాళ్ళందరికీ చెవులు ఉన్నాయి. కానీ అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అని చెప్తున్నారు. అంటే చెవులు గలవాడు విన్నుగాక కాదు, వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అంటే గ్రహించ శక్తి కలిగిన వాడు గ్రహించునుగాక అని. రెండింటికి తేడా ఉంది. అంటే మనం వింటూ ఉంటాం, అనేకమైన వింటూ ఉంటాం. 90% మంది 2 రోజుల క్రితం విన్నవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ పాఠం చెప్తున్నాను కదా, ఈ పాఠం చెప్తున్నప్పుడు అంటే ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు నా సహోదరులు అడుగుతాను, నా ముందు చాలా మందిని, ఈ పాఠం మీరు వాళ్ళు అంటారు చాలా అద్భుతంగా చెప్పారు అని. ఇంతకు ముందు నేను చెప్పిందే మీరు వినలేదా అండి అని. వినే ఉంటారు కానీ మర్చిపోతుంటారు. అది వాళ్ళనే కాదు, నేనైనా అంతే, ఎవరైనా అంతే అంటాను. అంటే మన చెవులతో వింటాం కానీ దాన్ని హృదయం వరకు తీసుకుని వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది మన ఇష్టం. అది జస్ట్ మన చెవి ఏం చేస్తుంది అంటే ప్రతి శబ్దాన్ని వింటది. ప్రతి శబ్దాన్ని వినడం అనేది మన చెవుల్లో ఉన్న ఆ ప్రోగ్రామ్ అలా డిజైన్ చేయబడింది. అయితే దాన్ని హృదయంలోకి పంపించుకోవాలా లేదా అనేది మాత్రం అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది దాని మీద పూర్తి అధికారం ఎవరిదేనంటే నీదే. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే చెవులు గలవాడు వింటాడు, ఖచ్చితంగా వింటాడు. అయితే యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా దాన్ని అంటే ప్రత్యేకంగా దాన్ని మరింత నొక్కి చెప్పడంలో నొక్కి పలకడంలో ఉద్దేశం ఏమిటంటే గ్రహించడానికి చెవులు ఉన్నవాడు వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ కూడా దానికి చెప్పాడు, అంటే ఒక ఉపమానం చెప్పాడు. 11:16 16 నేను చదువుతున్నాను. ఈ తరము వారిని దేంతో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లను గురువు ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతురి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురి, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఈ ఉపమానాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే ఈ ఉపమానం దేనికోసం అని అంటే యాక్చువల్గా
వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అనే విషయానికి సంబంధించినట్టుగానే ఈ ఉపమానం చిత్రీకరించబడింది. ఒకసారి గమనించండి, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, సంతలో కూర్చొని పిల్లల గురువు ఊదుతుమి కానీ నాట్యం ఆడట్లే. అంటే యాక్చువల్గా పిల్లల గురువు ఊతే ఏం చేయాలి అని అంటే మనకి కొంత హుషారు వస్తుంది, దాంతో నాట్యం చేస్తూ ఉంటాం. అంటే ఆ ఆట ఆడితే అంటే పిల్లల గురువు ఆటలాడుకుంటున్నారు పిల్లలందరూ. ఒకవేళ పిల్లల గురువు ఊతే ఏం చేయాలి అని అంటే నాట్యం చేయాలి. ఒకవేళ అలా కాదు, ఏడుస్తూ రూమ్ అంటే ఏడుస్తూ ప్రలాపిస్తున్నాం, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ పిల్లలు రూమ్ కొట్టుకుంటున్నట్లుగా స్పందించాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు మేము పిల్లల గురువు ఊదాం అయినా నాట్యం చేయట్లేదు, మేము ప్రలాపిస్తున్నాం అయితే మీరు రూమ్ కొట్టుకోవట్లేదు అనంటే దాని ఉద్దేశం ఏమిటంటే మీరు స్పందించే అలాంటి లక్షణాన్ని కలిగి లేరు అని. యాక్చువల్గా వినుటకు ప్రతి ఒక్కడు వింటాడు, ప్రతి ఒక్కరు కూడా వినే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే మేబీ వయసు అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే వినికిడి శక్తి కొంత లోపిస్తుంది. యేసుక్రీస్తు వారు అలాంటి దాని గురించి చెప్పట్లేదు. మరి దేని గురించి చెప్తున్నారు అంటే, వినుటలో మీరు స్పందించే గుణం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు విన్నట్టు, అలాంటి వినడం మాత్రమే నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. మీరు స్పందించే గుణాన్ని కలిగి లేకపోతే మీరు విన్నా కూడా వినలేనట్టే. అయితే ఆయన ఈ ఉదాహరణ ఎందుకోసం చెప్పాడు అని అంటే రెండు వృత్తాంతాలను తెలియజేస్తున్నాడు. ఏంటంటే సువార్త మీ దగ్గరికి వస్తుంది, మీరు దాన్ని స్పందించట్లేదు. ఆ కాలంలో అంటే యేసుక్రీస్తు బ్రతుకున్న 2000 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు యెరూషలేము తదితర ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్నప్పుడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన సమకాలికులైన పరిశైలు శాస్త్రులు ఆ మిగతా అక్కడ ఉన్న శ్రోతలందరితోనూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు తన సువార్తను ఎల్లప్పుడూ పంపిస్తున్నాడు. రెండు మార్గాల్లో పంపించాడు అంటండి. అంటే శ్రోతలకి ఏ విధంగా అయితే వింటారో ఆ విధంగా వినేటట్లుగా దేవుడు కూడా డిజైన్ చేసి పంపించాడు. ఒకసారి మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు కన్నా మొట్టమొదట దేవుని రాజ్య సువార్తను ప్రారంభించింది 6 నెలలకు ముందే జన్మించిన బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఇద్దరు ప్రకటించింది ఒకటే ఏంటంటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మార్గం స్పందండి అని చెప్పి. యోహాను ప్రకటించినప్పుడు యోహాను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, యోహాను తినకయు త్రాగకయు వచ్చును గనుక వీడు దయ్యం పట్టినవాడు అని వారు అనుచున్నారు. యాక్చువల్గా యేసుక్రీస్తు కన్నా 6 నెలలు ముందు ఎలిజబెత్ జకరీలకు పుట్టిన యోహాను ఏలియా ఆత్మను కలిగిన వాడు. ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన జీవన శైలి ఏంటి అని అంటే పట్టణాల్లో బ్రతికేవాడు కాదు, అరణ్యంలో ఉండేవాడు. అరణ్యంలో ఉండి మిడతల్ని ఆహారంగా తినేవాడు, తేనె తాగేవాడు, మొల చుట్టూ ఒంటి చర్మాన్ని కట్టుకునేవాడు. అసలు నాగరిక ప్రపంచంలో బ్రతికేవాడులా లేడు. ఎవరో వింతగా ఉన్నాడు. ఆ వింతగా ఉండి అరణ్యంలో కేక వేస్తున్నాడు ఏంటంటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది, వారు స్పందండి అని. చాలామంది స్పందించారంటండి. చాలామంది యోహాను యొక్క వాక్యాన్ని వినడానికి, యోహాను యొక్క ఆ పరిచర్యని చూడడానికి అరణ్యానికి వెళ్ళారు, యోర్దాన్ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు యోహాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రశ్నలు అడిగినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. యోహాను యొక్క వాక్యాన్ని వారు విన్నారు, అయితే వారి యోహాను యొక్క వాక్యానికి స్పందించలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు అంటే రెండో విధానంలో వారికి వాక్యాన్ని వినిపించాడు. రెండో విధానం అని అంటే, ఒకటిది చాలా అగ్రెసివ్గా అరణ్యంలో ఉండి మనుషులు ఎవరితో కలవకుండా, మనుషులు తినే ఆహారం తినకుండా, మనుషులు వేసుకునే వస్త్రాలు వేసుకోకుండా డిఫరెంట్గా ఉండి అరణ్యంలో చాలా అంటే వైల్డ్ సువార్తని ఆయన చేస్తున్నాడు. ఎవరు? యోహాను. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న ఆ యూదులు ఎవరు కూడా స్పందించలేదు. అప్పుడు రెండో విధానంలో ఎవరు వచ్చారు అంటే మనుషు కుమారుడు వచ్చాడంట, అంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాగొచ్చాడు అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి, 19వ వచనంలో చెప్తున్నాడు, మనుషు కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతూ త్రాగుబోతూ
తిండిపోతులు మద్యపానియు సొంకర్లకు పాపులకు స్నేహితుడు అని వారు అనుచున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోహాను ఆ విధంగా సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే వాక్యం అంతా వినేసిన తర్వాత వీడు దయ్యం పట్టిన వాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే మనుషు కుమారుడు ఏమో ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారు అంటే అందరితో పాటు కలివిడిగా తిరుగుతున్నారు, భోజనం చేస్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు విందుల్లో పాల్గొంటూ సుంకరంతోనూ పాపులతోనూ ఉన్నప్పుడు వీళ్ళేమంటున్నారు అంటే మనుషు కుమారుడుగా కనబడుతున్న యేసుక్రీస్తు వారు ఈయన తిండిపోతూ ఈయన మద్యపాని ఈయన స్నేహితులందరూ కూడా వ్యభిచారులు పాపులు సుంకరులే అని చెప్పి అతను కూడా నిర్లక్ష్యం చేసి అతని వాక్యానికి కూడా అంటే యేసుక్రీస్తు వారి యేసుప్రభు యొక్క వాక్యానికి కూడా స్పందించిన వారే ఉన్నారు. ఎప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది, మీరు ఎప్పుడైతే స్పందించే వారై ఉంటారో ఆ వాక్యం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే విశ్వాసం వైపు నడిపిస్తుంది. వినటి వల్ల విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అని అంటే నువ్వు స్పందించినప్పుడు కలుగుతుంది. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న పరిశీలిని శాస్త్రులు వీళ్ళందరూ అడిగారు ఏంటంటే మీరు అసలు అరణ్యం వైపు ఎందుకు వెళ్ళారు, యోహాన్ దగ్గరికి సన్నపనార బట్టలు వేసుకున్న వాళ్ళ అతను సన్నపనార బట్టలు వేసుకోడు, అలా వేసుకున్న వాళ్ళంతా పట్టణంలో ఉంటారు, మరి ఎందుకు అక్కడికి వెళ్ళారు మీరు, అసలు యోహాన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రశ్నించి యేసుక్రీస్తు యోహాను యొక్క వాక్యానికి వారు స్పందించకపోవడానికి చూచి వారిని ఇగో ఈ విధంగా పోల్చాడు. ఏమని చెప్తున్నాడు అంటే అతడు అంటే యోహాను, యోహాను మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం పట్టుకు ఆనందించడానికి ఇష్టపడితిరి. ఎంత అంటే ఎంత భయంకరంగా ఉంది అని అంటే వారి పరిస్థితి, యోహాను అద్భుతమైన ప్రసంగం చేశాడు, అద్భుతమైన దేవుని మాటలు చెప్తున్నాడు, మండుచున్న ప్రకాశం లాగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన్ని కేవలం ఎలా ట్రీట్ చేశారు అంటే వీళ్ళందరూ కూడా చలి కాచుకోవడానికి కొంత అంటే కొంతసేపు వెళ్ళి అతను చెప్తున్న మాటల్ని వినోదించి వచ్చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఆ వాక్యానికి స్పందించడానికి వీళ్ళు ప్రయత్నం చేయలేదు. నేను ఇందాక చెప్పానే చాలా అంటే కొంతమంది పేరు పొందిన సువార్తికులు పేరు పొందిన ప్రీచర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కథలు చెప్తున్నారు అని. ఎందుకు చెప్తున్నారో తెలుసా అండి, ఈరోజు ప్రజలు అంటే ఈరోజు మనుషులుగా పిలువబడుతున్న మనం అందరం కూడా వాక్యానికి స్పందించడం మానేసి కథలకు స్పందించడం మొదలుపెట్టాం. అప్పుడు మనల్ని అంటే వాక్యానికి మనం ఎంటర్టైన్ అంటే మనం వాక్యానికి స్పందించకపోతే మనం కథల ద్వారా ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే తప్పు వాళ్ళది కాదు, యాక్చువల్గా మంది. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అని అంటే మిమ్మల్ని దేంతో పోల్చాలి, ప్రలాపిస్తున్నాడు ఒక ఆయన వచ్చి మీరు రొమ్ము కొట్టుకోవట్లేదు, ఒక ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ వినోదం చేయడం కోసం మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ చక్కగా చేయడం కోసం పిల్లలు కూడా ఊపుతున్నాడు, మీరు నాట్యం చేయట్లేదు. అంటే దాన్ని రెండు విధాలుగా రెండు అర్థాలు చెప్పాడు. యోహానేమో అరణ్యంలో ఇదిగో మనుషులందరికీ దూరంగా ఉండి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్యానికి మీరు స్పందించలేదు, ఇగో మనుషు కుమారుడు అలా కాకుండా మీతో పాటే ఉంది, మీతో పాటే మీరు తింటున్న భోజనం చేస్తూ మీతో పాటే ఉన్నా కూడా మీరు అతని వాక్యానికి స్పందించకుండా అతను ఆయన్ని తిండిపోతూ మద్యపాని అని చెప్పి సుంకరులకు పాపులకు స్నేహితుడు అని చెప్పి అంటున్నారు తప్ప మీరు స్పందించట్లేదు. వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట యేసుక్రీస్తుని గురించిన మాట వల్లనే కలుగుతుంది తప్ప మరి దేని వల్ల కలగదు. మీరు గమనించండి, ఎంత పెద్ద బోధకుడని పేరు పెట్టుకున్నవాడైనా కూడా వాక్యాన్ని చెప్పకుండా మీ ఇంటికి వస్తే మాత్రం అతనికి శుభం చెప్పొద్దని చెప్పేశాడండి, అతను మీ ఇంటిలో చేర్చుకోవద్దని చెప్పేశాడండి. వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ తీయని మాటలతో కానీ పేతులు ఏమంటున్నాడు అంటే చమత్కారంగా కనిపింపబడిన కథలతో కానీ నేను మీకు వాక్యాన్ని చెప్పట్లేదు. యేసుక్రీస్తు యొక్క శక్తిని రాకండి మీరు తెలుసుకోవడం కోసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను మీకు యేసుక్రీస్తుని ప్రకటించాను. అంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని వింటేనే మీకు విశ్వాసం కలుగుతుంది. అయితే వినుట విశ్వాసానికి ఎలా నడిపిస్తుంది అని అంటే ఆ రెండింటి మధ్యలో ఒకటి ఉండాలి. ఏంటంటే విన్న వాక్యానికి నువ్వు స్పందించేవాడివై ఉండాలి. మనందరం కూడా స్పందించే వాళ్ళమై ఉన్నామా? అంటే ఇప్పుడు రాయి ఉంది, రాయికి మనకి తేడా ఏంటంటే మనం స్పందిస్తామో అది స్పందించదు. యేసుక్రీస్తు వారు కూడా ఏం కోరుకుంటున్నారు అంటే వినుటకు చెవులు గలవాడు విన్నుగాక,
మేము పిల్లలకు ఊదినప్పుడు మీరు నాట్యమాడండి, మీరు మేము మీరు ప్రలాపిస్తున్నప్పుడు మీరు రొమ్ము కొట్టుకోండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను మీకు వాక్యం ప్రకటించినా కూడా మీరు స్పందించలేదు. మనుషు కుమారుడు వచ్చి వాక్యం ఇంకో డిఫరెంట్ వేలో వాక్యం చెప్తున్నా కూడా మీరు స్పందించట్లేదు. స్పందించకపోతే ఎలాగు విన్న వాక్యం మిమ్మల్ని విశ్వాసం వైపు నడిపించదు. అయితే మనం గమనించాల్సింది, ఈరోజు ఈ పాఠం విన్న మనందరం గమనించాల్సింది ఏంటి అంటే, వాక్యానికి నేను స్పందిస్తున్నాడా? బాప్తిజం పొందలేదు నువ్వు, చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, స్పందించవా? అంటే ఆ వాక్యానికి రెస్పాండ్ అవ్వా? ఆ వాక్యానికి రెస్పాండ్ అవ్వకపోతే నీలో విశ్వాసం పుట్టదు. ఆ విశ్వాసం నిన్ను రక్షణ వైపు, అంటే అలా విశ్వాసం లేకపోతే నువ్వు రక్షణ పొందుకోలేవు. కాబట్టి విన్న వాక్యానికి అంటే సువార్తకు నువ్వేం చేయాలి అని అంటే స్పందించాల్సిన వాడివై ఉంటావు. స్పందించడం అంటే స్పందిస్తే ఏమవుతావు అని అంటే, ఒకసారి మనం చూద్దాం, లాస్ట్ ఒక వచనం చదువుకొని మనం ఊహించుకుందాం. అపొస్తలుల కార్యాలు 16:13 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. విశ్రాంతి దినమున గబిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియాను భక్తిగల దైవభక్తిగల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకుని తొయతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. అంటే ఆ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే, పౌలు చెప్పిన మాటలను వినడం ప్రారంభించింది. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె ఆమె కుటుంబం అందరూ కూడా రక్షణ పొందారంట. అంటే ఇప్పుడు నువ్వు స్పందించేవాడు అయితే ఆ విన్న వాక్యం ఏం చేస్తుంది అని అంటే నిన్ను రక్షణ వైపు నడిపిస్తుంది. 10 సంవత్సరాలు అవుతుంది నువ్వు వాక్యాన్ని వింటూ, 5 సంవత్సరాలు అవుతుంది నువ్వు వాక్యాన్ని వింటూ, కానీ నువ్వు ఈ రోజుకి బాప్తిజం పొందట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు వాక్యానికి స్పందించలేని వాడివై ఉన్నావు. స్పందించకపోతే ప్రమాదం. ఓ పట్నం స్పందించింది, ఓ పట్నం స్పందించలేదు దేవుని వాక్యానికి. ఏ పట్నం అండి? ఓ పట్నం స్పందించింది, ఏ పట్నం? నీనివే పట్నం. ఇంకో పట్నం స్పందించలేదు, ఏ పట్నం? సొదొమ గొమొర్రా పట్నం. ఓ పట్నం ఏమో రక్షింపబడింది, స్పందించిన పట్నం. ఇంకో పట్నం స్పందించకపోవడం వల్ల ఏమైందంటే నాశనం అయిపోయింది. కాబట్టి స్పందించాలి. ఒకవేళ నువ్వు బాప్తిజం పొందేవా, మంచిది. బాప్తిజం పొంది క్రైస్తవుగా కొనసాగుతున్నావా, అది కూడా మంచిదే. అయితే వాక్యం నీకు వినబడుతుంది, కొన్నిసార్లు నీలో ఉన్న లోపాల గురించి చెప్తుంది, నువ్వు స్పందించాల్సిన వాడివై ఉన్నావు, మార్మల్స్ పొందాల్సిన వాడివై ఉన్నావు. నువ్వు యేసుక్రీస్తు రెండోసారి వచ్చే వరకు నువ్వు విశ్వాసాన్ని కొనసాగించవలసిన వాడివై ఉన్నావు. ఆ విశ్వాసం ఏ విధంగా వస్తుంది అని అంటే విశ్వాసం వినటి వల్ల వస్తుంది. అయితే వాక్యం ప్రతిదినం కూడా వినిపింపబడుతుంది. వింటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలో ఉన్న లోపాలకు తగినట్టుగానే వాక్యాన్ని పంపిస్తాడు. ఆ వాక్యానికి నువ్వు స్పందిస్తున్నావా? నేను ఇందాక చెప్పినట్టు మాట్లాడడానికి కోపించడానికి నిదానించబడి వాక్యం చెప్తుంది. నేను తొందరపడి మాట్లాడుతున్నాను, నేను తొందరపడి కోపడుతున్నాను, తోలనాడుతున్నాను సహోదరుల్ని, నువ్వు నా ఇంట్లోంచి పో అని చెప్పగలుగుతున్నాను. మరి ఆ వాక్యాన్ని స్పందిస్తున్నావా? స్పందిస్తే నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకోవాలి కదా. 20 సంవత్సరాలు వాక్యాన్ని వింటున్నా కూడా నువ్వు ఇంకా అదే స్థితిలో కొనసాగుతున్నావు అని అంటే నువ్వు వాక్యాన్ని వింటున్నావా? ఒకవేళ యేసుక్రీస్తు ఈ మాట చెప్తాడేమో, వినుటకు చెవులు గలవాడు విన్నుగాక అని. నువ్వు చక్కగా చెవులు ఉన్నాయని చెప్పి చెంపలకు బాగా కట్ చేయించుకుంటున్నావేమో, కానీ నీ చెవి పనికిరాని చెవి. ఎందుకనంటే ఆ చెవి వినట్లేదు, గ్రహించట్లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అని అంటే, వారు వినియు గ్రహింపరు, వారు చూసి వారి కన్నులు ఉన్నా కూడా చూడరు. ఎందుకనంటే స్పందించట్లేదు వాళ్ళు. సో స్పందించే అలాంటి దాన్ని మన హృదయంలో పెట్టాడండి. అంటే మనం చూడండి, ఒకసారి వంటగదిలో నుంచి చక్కని వాసన ఏదైనా వచ్చింది అనుకోండి, మనం దానికి స్పందిస్తాం, మంచి వాసన అని. అంటే మనం స్పందించే గుణాన్ని దేవుడు పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చంపేసుకుంటున్నాం. వాక్యాన్ని విని స్పందించకపోతే మాత్రం అది నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విన్నారు, వినటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. అయితే ఆ విశ్వాసం అంటే ఆ విశ్వాసాన్ని కలిగించే ఆ వినడం, ఆ వింటున్న వాక్యాన్ని పట్ల నువ్వు స్పందించవలసిన వడవే ఉన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్పందించే యొక్క సున్నితమైన మనసుని మనం కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు స్పందించేవారు కాదు. అందుకని దేవుడు వార్త ఏమనేవాడు చెప్పండి, వార్త ఏమనేవాడు తెలుసా అండి? కఠినమైన హృదయం కలిగిన వారు మీరు, మీ చెవులకి మందం వచ్చేసింది, కొవ్వు వచ్చేసింది, అందుకే మీరు స్పందించట్లేదు అనేవారు. అయితే
మన మన హృదయాలు అంటే మృదువైన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, సున్నితమైన హృదయాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం స్పందించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వాక్యం నా కోసమే చెప్పబడింది, దానికి తగినట్లుగా నేను నన్ను నేను మార్చుకుంటాను అనుకునేటట్లుగా ఉంటే మీరు విశ్వాసం వైపు నడుస్తారు. ఆ విశ్వాసం మిమ్మల్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ వీడియో ద్వారా వాక్యం విన్న మీ అందరికీ దేవరొకలి క్రీస్తు సంఘం తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ.